జవాబు చెప్పడం మోదీ గారు ప్రభుత్వం బీజేపీ తోటి సాధ్యమైంది. ఇవాళ ఎవరు కూడా నిలపలేకపోతున్నారు. అందరు కూడా పండగ వాతావరణం హిందువుల మనోభావాలను ఏదైతే హిందువుల మనోభావాలను దెబ్బతీశారో హిందూ దేశం హిందువులకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. వాస్తవంగా సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది. అక్కడ రాముడు కూర్చున్నప్పుడు బాలరాముడు దానికి రాజకీయం చేస్తాం. ఈడ మోడీ గాలి వేస్తుంది చరిత్ర ఇద్దరు మతాలను గౌరవించాలి. కానీ ముస్లింల పార్టీ అంటే గౌరవ మంత్రి వర్గం మా పార్టీ అందరి పార్టీ అన్ని మతాల పార్టీ ఏది న్యాయంగా ఉంటుందో అదే జరుగుతుంది. బీజేపీ అలా ఇది పార్టీ ప్రమేయం కాదు. ఇదంతా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇవ్వలేదు. రామ జన్మభూమి ఉన్నది కాబట్టి మొత్తం మంచి ఉండే కాబట్టి జై శ్రీరామ్. మన హిందూ ధర్మంలో ఒక 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి. 7 కోట్ల మంత్రాలు అవి మన మానవ జన్మకి పఠించడము ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయింది. పఠించగలుగుతాము 7 కోట్ల మంత్రాలు పఠించలేదు. కాబట్టి అన్నిటికంటే కూడా శక్తివంతమైన మంత్రం ఒక మంత్రం ఉంది. ఒక్క మంత్రం జపిస్తూ పఠిస్తే చాలు 7 కోట్ల మంత్రాలు జపించినట్టు పఠించినట్టే. ఆ యొక్క మంత్రమే జై శ్రీరామ్. చెప్పాలి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. మరి ఇక్కడ రావడం మా కాక ఆయన తన ఇంట్లో ప్రోగ్రాం లెక్క మరి ఇక్కడ చుట్టుపక్కల ఇసామియా బజార్లో ఒక పండగ వాతావరణాన్ని ఒక సృష్టిస్తాడు. మరి ఇట్లాంటివి లోక కళ్యాణానికి ఆయన శ్రీకారం తీరుతారు. పుట్టి విషయం కాదు. మరి ఇక్కడికి వస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. హిందూ బంధువులందరూ చూస్తే సిటీలో చాలా ప్లేసెస్ పోతా కానీ ఇంత ఐక్యత కనిపించదు. కానీ సరిపోదు. ఇవాళ హిందువులపై దాడులు జరుగుతున్నాయి. హిందూ మతంపై దాడులు జరుగుతున్నాయి. గోమాతపై దాడులు జరుగుతున్నాయి. వచ్చిందమ్మా పూజలు వస్తుందమ్మా మాట్లాడినమ్మా పూజ చేసుకున్నామా నా నేను నా కుటుంబము వాళ్ళు మంచిగుంటే సరిపోతుంది అంటే తప్పదు. మనం హిందువులందరూ మంచిగా ఉండాలి. మతాలు కాదు ఇక్కడ, మన కులాలు కాదు, మతం ముఖ్యం. హిందూ మతం మంచిగా ఉండాలంటే గుళ్ళు కట్టాలి, పూజలు చేయాలి. ఇంకా ఇవాళ ఎన్ని దాడులు జరుగుతున్నాయంటే హిందుత్వంపై 2 నెలల నుంచి నేను చూస్తున్నా. ఎవరో ఇష్టం వచ్చినట్టు దేవాలయాలపై మాట్లాడతారు, దేవుళ్ళపై మాట్లాడతారు. మనకెందుకులే అనుకో. స్పందించాలి. స్పందించడానికి మీ కుటుంబాన్ని చెప్తలేదు. స్పందించాలి. స్పందించాలి, మాట్లాడాలి. నా మతం అనుకోవాలి. మన గోవును ముఖ్యంగా గోవును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై హిందువులందరిపై ఉన్నది. గోవునే కాదు దేవాలయాలను కాపాడుకోవాలి. మన అర్చక స్వాములను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదని చెప్పి మనస్ఫూర్తిగా మనవి చేస్తూ ఈ సమయము ఎక్కువ లేదు కాబట్టి సెలవు చేసుకుంటున్నాను. నాకు ఒక అవకాశం ఇచ్చిన మా కాక మా చిన్నమ్మ నా ఎప్పుడు వెళ్ళంటే నా ఎంబడి ఉండే నా తమ్ముడు సంపత్ అందరు కూడా కృతజ్ఞతలు. మా గురువు గారికి పాదాభివందనం. శ్రవణ్ పంతులు ఆ వాయిసే వేరే. ఇక్కడ మాట్లాడుతూ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి పవర్ వస్తుంది అది.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.